వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్పోక్ పర్సన్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో భేటీ కావడం నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అయితే ఒక పండుగ చేసుకున్న వాతావరణం కనిపించింది. కొన్ని సోషల్ మీడియాలో కానీ స్టేటస్లో కూడా పెట్టుకున్నారు. సో ఆ సిచ్యువేషన్ ఏ విధంగా అనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి దానిపైన? సంక్రాంతి తర్వాత కొత్త పండుగ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అది. సో ముందే జరగాలి, కాలేదు, తర్వాత జరిగింది, దాన్ని ఆహ్వానిస్తూ ఆ కలయిక కొనసాగాలనేది ఒకటి. అంటే వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలవడం అనేది కాదు, మిగతా ఇంతకుముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఈ అంతర్గత వ్యవహారాల మధ్యన కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా రేపు డెఫినెట్గా కలుస్తారు, కలిసి కార్యాచరణలో పాల్గొంటారు. నువ్వు ఇక ప్రత్యేకించి ఇప్పుడు మీ చర్చ అంతా వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద కలయిక మీదనే ఉంది కాబట్టి ఇది అధిష్టానం చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్న తర్వాత ప్రధాన కార్యదర్శి మార్పు అందరిలో ఒక సఖ్యతను పెంచింది. ఆ సఖ్యత కలయిక వైపు తీసుకుపోయిన పరిస్థితి రేపు కలిసి కార్యాచరణలో కూడా వాళ్ళందరూ కలిసి ఉండేటట్టుగా కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ మారిన తర్వాత మళ్ళీ సీనియర్లు గాంధీభవన్ మెట్లు ఎక్కడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అందరు సీనియర్లు వచ్చారు, ఇప్పుడు కూడా ఈవెన్ వెంకటరెడ్డితో సహా రావడం అనేది. సో ఈ విషయంలో ఇన్ఛార్జ్ సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ఇన్ఛార్జ్ గారు సక్సెస్ అయిన పరిస్థితి ఉన్నది, తర్వాత అధిష్టానం కూడా దీని మీద దృష్టి సారించింది. ప్రియాంక గాంధీ గారి లెవెల్లో ఈ మీటింగ్స్ జరిగినాయి. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే విడిపోతే కలహించుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ రెండు నెలలు కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. ఇది కొనసాగడం అనేది మంచిది కాదని ఎవరికైనా నాయకులకు ప్రజలు ఉంటారు కదా కింద, ఆ ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను అయితే కాదని లేరు కదా. కొట్లాట వల్ల కొత్తగా వచ్చేది ఏమున్నది అని ఒక చర్చ ప్రజల నుంచి కూడా కార్యకర్తల నుంచి కూడా రావడం జరిగింది. కాబట్టి నాయకులు ఎవరైనా ప్రజల కోసం ఏకం కావాల్సిందే. ప్రజల కోసం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అందరినీ కలిపే ప్రయత్నం కూడా చేస్తుంది. కాంగ్రెస్ అంటేనే కలయిక. సో దానికి టీ కప్పులో తుఫాన్ అని నేను అంటుంటే అందరు నవ్వేటోళ్ళు. ఓ ఇంత పెద్ద కొట్లాడు ఒకళ్ళు అయితే కొంతమంది సంక్షోభం సందిగ్ధము అసలు చీలిక వైపు కాంగ్రెస్ పార్టీ అని పేద పేద టైటిల్స్ పెట్టిండ్రు. అవన్నీ కూడా వాళ్ళ సంతోషానికి వాళ్ళ విష్ఫుల్ థింకింగ్గా చూసినది. తప్పితే కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఎంత మేరకు కొనసాగితే మాకు తెలుసు కాబట్టి ఆ కామెంట్ అప్పుడు చేసిన పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా కాంగ్రెస్లో కొంచెం ఉంటే దాన్ని చిలువలు పలువలుగా చేస్తున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ కొట్లాట వాళ్ళది ఎట్లుందంటే ఒక ఇల్లు ఉంటే ఇంటికి గేట్ వేస్తారు వాళ్ళు బీజేపీ వాళ్ళు, మెయిన్ డోర్కు తలుపులు పెడతారు. వాళ్ళు కొట్టుకునే రూమ్కి కూడా తలుపులు పెట్టి దాంట్లో దుప్పట్లు వేసుకొని కొట్టుకుంటారు వాళ్ళు. మా వాళ్ళదేమో ఓపెన్గా ఉంటుంది ఇట్లా, అది ఏం మాట్లాడుకున్నా కూడా అదొక పెద్ద బ్రేకింగ్లు అవుతాయి. బట్ మాకు అది అలవాటు కానీ ఈ మధ్య కొంచెం టీవీలకు పేపర్లకు ఎక్కువ ప్రేమ అయిపోయి ఫ్రంట్ పేజీలకు తెస్తున్నారు. సో టీఆర్ఎస్ కొట్లాటలు కూడా అట్లనే ఉన్నాయి కదా. సో వాళ్ళ కొట్లాటలో పరిష్కారం ఉండదు, బయటికి పోవడమే. ఇప్పుడు ఈటల రాజేందర్ ఓనర్ని నేను కూడా ఓనర్నే అని అన్నాడు. ఓనర్ ఇప్పుడు ఏడున్నాడు, బీజేపీలో ఉన్నాడు. కాబట్టి బీజేపీలో పోయి వాళ్ళు అట్లా మేము ఓనర్లు అంటే కూడా మళ్ళీ ఆ నుంచి ఇంకో పార్టీకి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఇలా మేము కలిసినాం, మీరు కూడా కలిసి రండి అని పాత కాంగ్రెస్ నాయకత్వాన్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు కూడా మీరు రండి. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తున్నది. అన్నిటికంటే ఎక్కువ అక్కడ ఉండి అవమాన పడేదానికంటే ఇక్కడికి వచ్చి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి గర్వాపసీ కోరుతుంది కాంగ్రెస్ పార్టీ, ప్రేమతో ఆహ్వానిస్తుంది రండి అని చెప్తున్నాం. ఇప్పటికీ ఈ ఇంతమంది లీడర్లు సీనియర్లు అందరూ వచ్చారు కదా, ఇప్పటికీ ఎన్నో ఒక చిన్న డౌట్ అసలు వీళ్ళు ఇట్లే కలిసి ఉంటారా లేకపోతే ఏదో ఇన్ఛార్జ్ వచ్చినందుకు ఆయన పిలుపు మేరకు మాత్రమే వచ్చారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్ లీడర్స్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్థాయిలో ఒక్కొక్క సందర్భాల్లో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు ఉంటారు, ఎవరి సెల్ఫ్ ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ సమిష్టిగా నిర్ణయాలు వచ్చినప్పుడు మొన్న పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు, నిన్న పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి కాలంలో వారు ఉన్నట్టుగానే ఇప్పుడు ఉండదు కదా. ఇప్పుడు వారు సీనియర్లుగా వాళ్ళ యొక్క సలహాలను పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని ఆ నిర్ణయం ఈయనకి ఇష్టం లేదు, ఈ నిర్ణయం ఈయనకి ఇష్టం లేదు, వీళ్ళే గెలుపుతూ ఉంటారు మానవులు కొంతమంది. ఆ గెలికేటోళ్ళకి అందరికీ కూడా పెద్దది అయిపోయింది కదా, ఉపద్రవం వచ్చిపోయింది కదా, ఇప్పుడు అవకాశాలు లేవు. కానీ సేమ్ లెవెల్లో ఎక్కువ మంది నాయకులు ఉండడం వల్ల
ఆ ఈగో క్లాసెస్ కొంత ఇబ్బంది అయినాయి. ఇప్పుడు ఆ ఈగో క్లాసెస్ అన్నీ కూడా ఈ వన్ టూ ఇయర్స్ కొట్లాడుకున్నారు, అయిపోయింది. ఇంకా కొట్లాడే ఓపిక ఎవరికి లేదు. పవర్ వైపు కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాబట్టి ఈ కొట్లాటలు ఆ పవర్ను కూడా పంచుతామని చెప్పినాక ఇంకా వచ్చే సమస్య ఏమన్నా చెప్పు. ఇంకోటి ఇప్పుడు పాదయాత్ర మెయిన్ కాన్సెప్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర అన్నట్టే పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ హల్చల్ చేస్తున్నాయి. ఇది ఏఐసిసి తీసుకుంటున్న పాదయాత్రనా, కేవలం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న పాదయాత్రనా, లేకపోతే దీంట్లో అందరు భాగస్వాములు అవుతారా? హాత్ సే హాత్ జోడో యాత్ర అనేది, చేయితో చేయి కలుపు అనే యాత్ర అనేది, బూత్ నుంచి బ్లాక్ నుంచి మనకడ మండల్ అంటారు, మండల్ నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగేది, అది ఏఐసిసి ప్రోగ్రాం. దీనితో కలిపే కాంగ్రెస్ పాదయాత్ర, ఇప్పుడు ఎవరో ఇక రేవంత్ రెడ్డి గారు పాదయాత్రను ప్రచారం చేసి ఆయనకు ఇట్లా ఆపాదించాలని ప్రయత్నం చేసి, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షునితో కలిపి ముఖ్య నాయకులను కూడా కలుపుకొని పోయే యాత్ర. ఇక దానికి కంప్లీట్గా క్లారిటీ రాలేదు, అది వచ్చినాక దాని నిర్ణయం చెప్తాం డెఫినెట్గా. సో అది ఇప్పుడు ఆడ మీటింగ్ జరుగుతున్నది, ఎక్స్టెండెడ్ మీటింగ్. రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి రాని ఎక్స్వైజీ అని పెడతారు, అది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో జరిగే మీటింగ్ అది. సో అది ఇట్లా కొన్ని మీడియా సంస్థలో కొంతమంది వ్యక్తులు చేసే ప్రచారం వల్ల ఇది వన్ సైడెడ్గా అయింది. కానీ ఇప్పుడు మల్టిపుల్ లీడర్స్ను మల్టిపుల్ లెవెల్స్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కరితో ఏం కాదు కదా, అందరం కలిసి చేస్తేనే ఏదైతే, కాబట్టి ఆ స్పర్ధలు అన్నీ కూడా పోయినాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా పాదయాత్ర కూడా తొందరలోనే క్లారిటీ వస్తుంది, ఎందుకంటే మనకు భారత్ జోడో యాత్ర కూడా 30వ తారీఖు వరకు ఎక్స్టెండ్ అయింది. సో దాని తర్వాత దీన్ని కొనసాగింపు ఉండొచ్చు. ఎప్పుడున్నా పార్టీ మంచి కొరకు ఒక ప్రయత్నం అధిష్టానం చేస్తున్నది, అందరు నాయకులు కలిసిపోతారనే నమ్మకం అయితే ఉన్నది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయ్యింది, అండ్ భారతీయ జనతా పార్టీ కూడా మిషన్ 90 అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు. అండ్ మీరు అన్నట్టు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళని మీరు ఫోకస్ చేయకపోయినా మరి బీజేపీ ఫోకస్ చేసిందో ఏందో తెలియదు, కానీ ముఖ్యమైన లీడర్లను అయితే వాళ్ళ వైపు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ పొంగులేటి శ్రీనివాస్తో సహా గ్యాలం వేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ముందస్తు ఎన్నికలు కూడా రాబోవచ్చు అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సో ఇన్నిటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దేనికైనా సిద్ధమే. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు మన పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చినా తీసుకోవడానికి కూడా సిద్ధమే. కాబట్టి అప్పుడు మిస్ అయితే ఏం బాధపడినక్కర్లే, ఇప్పుడు కూడా రావచ్చు. అంటే పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారికి ఇది మంచి డెస్టినేషను, కానీ ఆయన అధికారంలో ఉన్న పార్టీ ఉంటే నాకు మంచి అని ఏమైనా అనుకుంటుండేమో, కానీ దానివల్ల ఒరిగింది ఏం లేదు. ఈటెల రాజేందర్ గారు, విజయశాంతి గారు, మన ఎవరు డీకే అరుణ గారు, ఇంకా గెలవరు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, బీజేపీలోకి పోయిన వాళ్ళకి అక్కడ ఏం లేదు. కాంగ్రెస్లో వస్తే ఆ ప్రాధాన్యత వేరు, ఆ గౌరవం ఆ విలువ వేరు. కాబట్టి ఇటు రెండని అందరినీ అందుకని పిలుస్తున్నాం. మేబీ నేను పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు ఇటు వస్తారనే ఆలోచనతో ఉన్నది. వాళ్ళేమో కొంత పవర్ ఉంది, వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి, దానివల్ల బిల్లులు ఈ పంచాయతీలు ఉంటాయి కాబట్టి అట్లేమని అంటుండేమో, కానీ ఎప్పటికైనా వీటికి వస్తేనే కరెక్ట్ వాళ్ళు అనేది నా యొక్క అంచనా. సో మరి కాంగ్రెస్ పార్టీ ముందస్తుకు సిద్ధమా? ఇప్పుడు నేను సిద్ధమా అనేది ఇంకా సంశయమో సందిగ్ధమో ఉండదు. ఎప్పుడు వచ్చినా ఎన్నికకు సిద్ధమే. ఇప్పటికీ మేమే లీడ్లో ఉన్నాం. ఇప్పటికొని ఇప్పుడు ఎన్నికలు జరిగినా మాకే అధికారం వచ్చే అవకాశం ఉంది. 50 చిలుకు సీట్లు మేమే ఉన్నాం. అన్ని సర్వేలు చెప్తున్నాయి కదా, మేమైతే కొత్తగా సర్వేలు ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ, వాళ్ళకు కలిసి వచ్చే టైంను చూసుకునే అవకాశం ఉంది. అట్లా కాకుండా షెడ్యూల్ ప్రకారం వచ్చినా మాకు వచ్చే నష్టం ఏం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందనుకోండి సెంట్రల్ లెవెల్లో, సో సెంట్రల్ నుంచి ఇక్కడ కూడా 23లో కలిసి పోటీ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? రాష్ట్ర ఎన్నికల కంటే ముందైతే జాతీయ ఎన్నికలు జరగవు. అసలు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రమ్మంటలేదు. వాళ్ళు వస్తా అన్నా కూడా మేమేం వాటి మీద నిర్ణయాలు తీసుకోము ఇప్పటికైతే. రేపటి విషయం జాతీయ స్థాయిలో వచ్చిందని అన్నప్పుడు అప్పుడు అసలు వారు ఉంటారా, వారు బీజేపీతోనే కలిసిపోతారా అనేది కానీ కూడా వాళ్ళకు స్పష్టత లేదు. కాబట్టి రేపటి గురించి అనే దానికంటే ఇప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో పాజిటివ్గా ఉండడానికి అవకాశం లేదు అంతే. సో మొత్తానికైతే ఇప్పుడు అంటే సిపిఐ సిపిఎం కూడా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నాయి, అండ్ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి చిన్న చిన్న పార్టీలను కలుపుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాయి? అంటే టీజీఎస్ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇట్లాంటివి బిఎస్పి పార్టీస్ వారి ఇప్పటికైతే పొత్తుల మీద ఒక అంచనా లేదు ఇప్పటికైతే. కానీ వీళ్ళని ముందే ఎక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు పోతారో,
ఎక్కడ ఇతర పార్టీలు కాంగ్రెస్ అయిపోతాయని మానవుడే సరే తొందరపడుతున్నట్టు కనపడుతున్నది. సో కమ్యూనిస్టులు ఏ దొరలపెత్తన దారితనం మీద, ఏ భూస్వాముల మీద, ఏ పెట్టుబడిదారుల మీద వాళ్ళ పోరాటం అన్నారో అదే స్వార్థపర పెట్టుబడిదారి ఏమంటాం దొరలపెత్తనం కిందికి పోయి అలా ఊడిగం చేసే స్థితికి వచ్చింది. అంటే వాళ్లకు ఏమంటాము రాజకీయ శూన్యత ఏర్పాటు కావడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో లేకపోతే ఈ రాష్ట్ర నాయకత్వం వాళ్ళ కేంద్ర నాయకత్వాన్ని మభ్యపెడుతుందో తెలియదు. కానీ వాళ్ళు ఏదో థర్డ్ ఆల్టర్నేటివ్ అవుతారనే ఉద్దేశంతో వీళ్ళకు ఒక అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఆప్ అనేది ఆర్ఎస్ఎస్ బి టీంలు కాబట్టి ఆర్ఎస్ఎస్తో కలిసి రాజ్యాంగాన్ని మార్చాలంటున్న కేసీఆర్తో కమ్యూనిస్టులు పోవడం అనేది దేనికి సంకేతం అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది వాళ్ళు. ఇప్పుడు సీతారాం యేచూరి గారు మహామేధావి అని చెప్తారు. మరి నాకు రాజా సీతారాం యేచూరి గారు అయితే మాకు చాలా క్లోజ్ మూమెంట్ టైం నుంచి కూడా. కేసీఆర్ వలలో పడి విలవిలలాడకముందే మీరు బయటికి రండి. ఈ చిల్లర చిల్లర టికెట్ల కోసం గాడ రెండు ఈడ ఒకటి లేకపోతే ఆఫీసుల కిరాయిలు కట్టుడని ఎన్నో వాళ్ళకి ఏదో పెట్టుడని ఇట్లాంటి వాటికి పోకండి. ఓ గౌరవం కమ్యూనిస్టులు అంటే ఈ దేశంలో ఉంది. ఇంకా గతంలో యూపీఏ వన్లో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు కలిసి ఉన్నారు, ఎన్నో విషయాల్లో మంచి సూచనలు ఇచ్చింది మన్మోహన్ సింగ్ గారికి. ఇక్కడ కూడా సుదీర్ఘకాలం కొంత కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, కొన్ని రోజులు టీడీపీతో ఉన్నారు. కానీ ఈయన పోయి ఆర్ఎస్ఎస్ చేతిలో బందీగా పడి బీజేపీకి మోకరిల్లే దగ్గర మీరు వాళ్లకు మద్దతు అంటే ప్రజలు విసడించుకుంటున్నారు. అది ఈ నాయకత్వం కూడా ఎవరు తెలియని వాళ్ళు కాదు కదా మనకు. కూనం నేను గారు కానీ లేకపోతే మన ఎవరు సిపిఎం తమ్మినేని వీరభద్రం గారు కానీ మనోడు కొంత అప్పటి నుంచి విశాలాంధ్రకు కలిసి ఉన్నామని చెప్పి సిపిఎం వాళ్ళు లేరు. కానీ ఈ పాదయాత్ర అప్పుడు కూడా బాగా మద్దతు చెప్పినాం మేము కూడా. కానీ వాళ్లకు ఏంటిది అధికారమే శాశ్వతం అన్నట్టుగా ఈ చివరాఖరికైన పినరపు విజయాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నా. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన మా ప్రత్యర్థి. అక్కడ కేరళలో మాకు ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కే పంచాయతీ, వాళ్ళు రెండు మూడు సీట్లు నాలుగైదు సీట్లతోనే ఎప్పుడు మాకు వాళ్ళకు పవర్ మారుతుంది. ఇలా లేడీస్కు మెన్స్ట్రువల్ టైంలో 4 to 5 డేస్ లీవ్ ఇవ్వాలని ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నది. అట్లాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న పార్టీ నాయకుల్ని కూడా మిస్లీడ్ చేసి తీసుకొచ్చి కేసీఆర్ మీటింగ్లో పెడితే కమ్యూనిస్టుల మీద మంచి అభిప్రాయం ఉండదు. ఎందుకంటే పూర్వాంకంలో మేము కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ నుంచి కొంత ఆ వాసన ఉన్నోళ్ళం కాబట్టి సగటు కమ్యూనిస్టు వాదులు కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కొట్లాడుకోవడాన్ని స్వాగతించిన పౌర సమాజం కూడా వాళ్ళు ఈసడించుకుంటున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఆలోచించాలనేది నా అభిప్రాయం. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో కలిసిన ఎవరికి అంత నొప్పి ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ తోటి కలుస్తున్నందుకే చాలామంది బాధపడుతున్నారు. అదే ఇప్పుడు ఏ దొరల మీద ఇప్పుడు ఆయన కూడా అన్నాడు కదా కమ్యూనిస్టులు తోకగాళ్ళు ఈకగాళ్ళు అదేందో ఉన్నదిగా అని చెప్పి అసెంబ్లీలో రికార్డెడ్ అది. సో నాయకత్వ మసకన రాజకీయ శూన్యతన ఇది మాత్రం మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని కమ్యూనిస్టులకు నేను సవాల్ విసురుతున్నా. గతంలో కూడా పెద్దలు కొంతమంది మాట్లాడినప్పుడు అన్నారు కమ్యూనిస్టుల మీద ఈ అభిప్రాయాలు ఉండడానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి అని కాదు మీ విధానాల మీద ప్రజలకు వస్తున్న సమస్యని చెప్తున్నాం. ఇప్పుడు మావోయిస్టులు కూడా గతంలో ప్రతి అంశం మీద ఒక స్పందన ఉండేది. ఒక అంశం ఒక ప్రజా వ్యతిరేక విధానం వస్తే అలాంటివి లేకపోవడాన్ని కూడా ప్రశ్నించే స్థితికి వచ్చినాం మేము. కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ప్రశ్నించే మీ ప్రశ్న కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు బీజేపీ లాంటి సామ్రాజ్యవాద ధోరణికి దగ్గరగా ఉండి ప్రజల్ని పీడిస్తున్న ప్రజలతోనే ఇలా సమస్య ప్రజలు సమస్యల్ని నెట్టేస్తున్న ఈ పార్టీలకు పట్ల వైఖరి మీద ఉండాలనేది మా విజ్ఞప్తి. ఒక రకంగా డిమాండ్ కూడా నేను కోరుతున్నాను. ఓకే దయాకర్ గారు, సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి గొడవలు అనేది చాలా సహజం. అండ్ రాబోయే ఎన్నికలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులు మరొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తే వారికి తప్పకుండా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా అద్దంకి దయాకర్ గారు అంటున్నారు. ఇది అద్దంకి దయాకర్ గారితో స్పెషల్ ఎఫ్టీ.